మూడు బళ్ళు బయలుదేరుతున్నాయండి, మూడు బళ్ళు ఫుల్ అయి ఉన్నాయి. ఏపీ 2039 ఒకటి ఉంది, 26 ఒకటి ఉంది, రెండు వచ్చేసి 39, ఒకటి వచ్చేసి 30-26. 26 అనేది మనదే, నెల్లూరుదే. టీసీ ఉంది, మళ్ళీ టీసీ ఎక్కడో మూడు బళ్ళు లోడ్ అయి వెళ్తున్నాయి. కింద అటు పక్క ఒంగోలు పిల్లలన్నీ ఉన్నాయండి. ఒంగోలు పిల్లల ధరలు వేరే రకంగా ఉంటాయి. ఆ పిల్లలు నెల్లూరు జుడిపే మొత్తం, కాకపోతే అవి ఒంగోలు పిల్లలు అంటారు. ఇవి వచ్చేటప్పుడు నెల్లూరు జుడిపి మొత్తం ఒకేటే జాతి, కానీ ఏరియా మారుతూ ఉంటుంది. ఒంగోలు పిల్లలు వచ్చేటప్పుడు ధరలు ఎక్కువ ఉంటాయి, ఈ పిల్లలు వచ్చేటప్పటికి ధరలు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. సో బ్రదర్ కన్పూర్ దగ్గర నుంచేనండి, ఇక్కడే పక్కనే లోకల్. సో అలా వచ్చిన్నారు సంతకి చూద్దాం అనేసి. మంచిది, ఇక్కడ సంతలో రావడం, పిల్లలు రావడమే చాలా తక్కువ వచ్చున్నాయి నా లెక్క ప్రకారం, చాలా తక్కువ వచ్చినాయి. వచ్చిన కాడికి రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయనేసి బయట నుంచి వచ్చేవాళ్ళు చెప్పడము. ఇక్కడ చూస్తే కొనుగోలు కనిపించడం లేదు, అలాగనే అమ్మకాలు కనిపించడం లేదు, బళ్ళకైతే ఎగిరిపోతున్నాయి. పిల్ల రావడం తక్కువగానే వచ్చింది నా లెక్క ప్రకారం. ఇంకా రేట్లు విషయమంటారా, వాళ్ళు ఎంతైనా చెప్పుకొని మనం నిలబడేసి బాగా మాట్లాడుకుంటే అది రీజన్గానే వస్తూ ఉంటాయి. సో ఇది ఏదైతే ఉందో, మనకు 12 కేజీల యావరేజ్ బరువుతోటి ఉంది, ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. 12 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ పెహబయ్య జాను పోయినా బాబా. ఎంతకి ఇచ్చారు బాబా? 12,600 మీద. సో 12 కేజీల యావరేజ్ బరువు అండి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి. ఆహా, ఇది కర్నూలు వాళ్ళది అయి ఉంటుంది నాకు తెలిసి. కర్నూలు వాళ్ళు కదా కొనింది, 29 జతలా. సో ఇది కర్నూలు వాళ్ళు కొని ఉంటారు, అదే ఇంతకుముందు మనం వీడియోలో చూసాం, వాళ్ళు కొని ఉంటారు. ఇది 12,600 మీద కొని ఉన్నామంటున్నారు. సో 12 కేజీల యావరేజ్ బరువు తోటి ఉంటుంది. సో ఇది ఏదో ఇచ్చేసారు ఏదో ధరకి, ఎంత ధరకి ఇచ్చారనేది అడిగి తెలుసుకుందాం. 10-11 కేజీల యావరేజ్ బరువు తోటి ఉంది పిల్ల, ఎంతకి ఇచ్చారు అడిగి తెలుసుకుందాం. 12,600 ఇచ్చారంటండి, 12,500, 12,500 మీద. ఓతేసుంటే అమ్ముడుపోయినాయేమో అనేసి. ఇది కూడా మనకు లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి 11-12 కేజీల 12 ఉంటుందండి యావరేజ్ లైవ్ వెయిట్ మీద, ఎంత చెప్పినారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. 12 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ మీద ఈ పొట్టెలు అనేవి ఉన్నాయి, అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏం చెప్పినారు. ఏం చెప్పినారు బాబా? బాబా ఏం చెప్పారా? 13.5, 13,500 అనేది చెప్పినారండి జత వచ్చేటప్పటికి. 12 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటుంది. ఇది బేరం అండి, 13,500 అనేది బేరం. ఇది నిలబడి బేరం చేస్తే ఇంకా మంచి ధరలు అనేటివి వస్తూ ఉంటాయి. సో చూద్దాం ఇంకా. బ్రదర్ వచ్చేసి చాలా దూరం నుంచి వచ్చినారండి, ఆయన ఊరు పేరు చెప్తే మీకు కూడా ఐడియా వస్తుంది. అలాగే చాలామంది ఆ ఏరియా నుంచి కాల్ చేసి మాకు ఇవి నడుపుతాయా అంటే మా ఏరియాకి సెట్ అవుతాయా లేదా అనేది చాలామంది అడిగి ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసంగా ఆయన ఆల్రెడీ కొన్ని పెంచి అమ్మేశారు, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కోసం వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన పేరు ఏందో ఒకసారి కనుక్కుందాం. ఏం పేరు అన్నారన్నా? నా పేరు లక్ష్మణ్ రావు. లక్ష్మణ్ రావు గారు ఎక్కడి నుంచి అండి? శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం. కోటబొమ్మలి మండలం నుంచి అనేసి చెప్తున్నారండి అన్న. మొదటి బ్యాచ్ లో మీరు ఎన్ని పిల్లలు కొన్నారన్నా? 31. 31 పిల్లలు కొన్నారు. ఎన్ని నెలలు పెంచారన్నది? 2 నెలల 10 రోజులు. 2 నెలల 10 రోజులు పెంచారు. ఇక్కడ నుంచి కొనేటప్పుడు ధర ఎంత పడింది అన్న పిల్లది? నాకు జత 26,000. జత 26,000 పడింది. అమ్మేటప్పుడు ఎంతగా అమ్మారు? 18,000 మీద జత అమ్మారు. 34 పిల్లలు, కానీ ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువైంది, ప్రాఫిట్ అనేది అంత పెద్ద కనిపించలేదు. డబ్బులు లేక తక్కువ తెచ్చాను, ఎక్కువైపోయింది. 34 పిల్లలు కొన్నారు, 34,000 బాడుగా అయింది. 2 నెలలు పెంచారు, 26,000 కొనింది, 32,000 అమ్మారు జత. 34,000 అమ్మారు. సో అలాగే ఈ పిల్ల అక్కడ సెట్ అవుతుందో అవ్వదో అనేసి చాలా మంది అంటున్నారు. ఎలా వెళ్ళాను, ఏమి ఇబ్బంది రావడం లేదు. బాగా మార్కెట్ ఎలా ఉందన్నా? ఎందుకంటే నేను ఒకసారి అక్కడ ఉండే బ్రీడ్ కి ఉండే వాల్యూ ఈ జాతికి ఉండదు. పండగ సీజన్ కాబట్టి. సో ఆ రోజు మీరు 34,000 ఏదైతే అమ్మారో పొట్టేళ్ళు, ఒకవేళ మీ జాతి పొట్టేడు పిల్లలు ఉంటే అవి ఎంత కమ్ముడిపోతాయినా? అవైతే అక్కడ 40,000 పైన వెళ్తుంది సేమ్ అదే పొట్టేళ్ళు నాటు విత్తనం అయితే. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీ జాతి పొట్టేళ్ళు ఏవైతే ఉన్నాయో దాంతో పోల్చుకుంటే ఇవి కొద్దిగా తొందరగా పెరుగుతాయి.
అవి సంవత్సరానికి వచ్చేది 9 నెలలకే వచ్చేస్తది బరు కూడా అవసరం లేదు ఇంకా త్వరగా వస్తాయనే మీ అంచనా సార్ 9 నెలలకే వస్తాయి మనం ఇచ్చే ఫీడింగ్ పెట్టి అవును 3 నెలల టైం సేమ్ అవుతుంది సేవ్ అవుతుంది కదా ఆ 3 నెలలు అవి పెట్టుకునే బదులు ఒక సంవత్సరం పెట్టుకునే బదులు 9 నెలలు వెళ్ళిపోతున్నాయి ఆ లెక్కతో ఆ లెక్కతో చూసుకుంటే మంచిదే కదా అంటే ఇప్పుడు ఇది ఇస్తే నాకు ఇప్పుడు ఇంచుమంది మన ఉగాదికి బ్యాచ్ అమలు పోవడానికి ఉగాదికి అమ్ముకోవాలని బ్యాచ్ వచ్చారు ఎలా ఉందన్నా ఈ రోజు సంత మార్కెట్ తక్కువ వచ్చాయి పిల్లలు పిల్లలు తక్కువ వచ్చినాయి పిల్లలు రాలేదు నాకు నచ్చిన పిల్లలు రాలేదు సో ధరలు ఎలా ఉన్నాయన్న ధరలు కొద్ది ఎక్కువ ఉన్నాయి ఈ వారం ఎక్కువ పిల్లలు రాలేదు ధర ట్రాన్స్పోర్ట్ 34,000 పడుతుంది చిన్న బండికి సో మంచిదన్నా నెక్స్ట్ బ్యాచ్ కూడా మీరు మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్నయ్య కనిపించే పిల్ల కూడా మనకు యావరేజ్ మీద 11 కేజీల బరువు తోటి ఉందండి 11-12 కేజీలు ఉంటుంది యా ఎక్కడితే అటు వస్తున్నాడు ఈయన 12 కేజీల మీద యావరేజ్ ఉంటుందండి ఇది 12 కేజీస్ రెండు కలిపి ఉన్నాయి చూడవచ్చు మీరు ఆ ఎర్ర పిల్ల కాడి నుంచి అటు పక్కకి లెఫ్ట్ సైడ్కి ఒక రకంగా ఉన్నాయి ఇటు పక్కకు ఒక రకంగా ఉన్నాయి 12 కేజీలు అనేది యావరేజ్ ఉంటుంది ఎలా చెప్పినారో అడిగి తెలుసుకుందాం నేను ఎవరో వచ్చినట్టున్నారో అడుగుతారు విందాం మనం కూడా ఏం చెప్పినారనేది 12 కేజీస్కి యావరేజ్ లైవ్ ఎట్టేదా సో 12 కేజీల బరువు అండి 12 కేజీస్కి యావరేజ్ లైవ్ ఎట్టి 13,500 ఫెయిర్ బార్గింగ్తో చల్తారా తారు 13.5 చెప్పినారు బ్యారల్ అనేవి సహజమే జరుగుతూ ఉంటాయి చూసుకుని వస్తాం సో ఇవి కూడా మనకు మార్కెట్లో 2 కట్టలండి వెనకాల కట్ట బాగుంది చూశాను నేను ఇందాక దారం చేయలేదు వచ్చి అడిగాం కానీ దారం ఏం అడగలేదు మనం వెనకాల తాడైతే లోపలికి వెళ్ళిపోయి పిల్లలు మొత్తం బాగున్నాయి ఇవి కూడా బాగున్నాయి పిల్లలు జాళ్ళు అనేవి చాలా బాగున్నాయి సో కొన్నది వీళ్ళు ధర వచ్చేటప్పటికి 14.5 మీద కొన్నారంట ధర కొద్దిగా కష్టమే సో ఆ పిల్లలు మాత్రం అన్నీ బాగున్నాయి ఇందాక చూసాం మేము తాడేది 14,500 దామ్ బతారే సారీ ఖరీద్కే హే 14,500 ఖరీద్కే అగర్ బోల్కే బతారే చాలా జ్యాదా పడే ఆ దామ్ మీద 14,500 అనేది కొద్దిగా ఎక్కువగానే పడింది అనిపిస్తుంది సో బ్రదర్ సంతలో వచ్చిన్నారు చూస్తూ ఉన్నారు ఎక్కడి నుంచి అన్నాయా శ్రీకాకుళం శ్రీకాకుళం బా చాలా దూరం నుంచి వచ్చేసరి అట్ట నా మేకలా గొర్రెలా గొర్రె పోతులకి డైలీ వస్తా ఉంటారా ప్రతి వారం చాలా దూరం కదా నా ఎలా ఉంది నా ఇక్కడ సంత పొట్టలు వస్తుంది కదన్నా చాలా దూరం నుంచే వస్తున్నారు అన్నగారు అయితే కర్నూలు ఆదోని ఈరోజు ఎన్ని కొన్నారా బాగానే కొన్నట్టున్నారు 90 కొన్ని ఉన్నారు చెబ్బేరు సంతలో అమ్ముతా ఉంటారు మీ దగ్గర బేరం చెప్పడం కష్టమే ఎందుకంటే మీరు అక్కడ అమ్ముకోవాలి కదా మళ్ళా మంచిదన్న ఓకేనా 13-14 ఓకే కొన్ని కట్టలు అక్కడ 5 అక్కడ 10 అలా కొన్నోళ్ళు ఉన్నారండి ఈరోజు సంతలో అలాగే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి సో అటు పక్క 10 పొట్టలు ఎత్తుతా ఉన్నారు సో ఈ పెద్ద ఆయన కొని ఉన్నారు ఆయన ఇందాక వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్పింది కూడా అదేను పెద్ద పిల్లల ధర ఎక్కువ ఉన్నాయి ఏదో చూసి పట్టుకున్నాను అనేసి చెప్తా ఉన్నారు ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం మనం ఎంత పడింది బాబా 11,000 మీద సో 11,000 మీద జత అనేది కొనడం జరిగిందండి ఈ 5 పిల్లలు ఒక సైజులో ఉన్నాయి ఆ 7 పిల్లలు ఒక సైజులో ఉన్నాయి 11,000 మీద జత కొన్నానంటున్నారు పర్వాలేదు ఇలాంటి కట్టలు ఎక్కువ ఉన్నాయి ఈరోజు సంతలో పెద్ద కట్టలు ఏం లేదు అక్కడ ఇక్కడ 10 అక్కడ ఒక 5 ఇలా ఉన్నాయి కట్టలు ఈరోజు ఈ పిల్ల కొని వేస్తారు బండికి వీటికి రంగులు వేసేస్తున్నారు ఇది కొన్నట్టున్నారు ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం సో 12-13 కేజీలు అనేటివి యావరేజ్ లైవ్ రేట్ ఉంది ఎంత కొన్నారో అడిగి తెలుసుకున్నారు ఇది ఎంత పడింది బాబా 12,500 సో పర్వాలేదండి 13 కేజీస్ యావరేజ్ లైవ్ పెట్టి 12,500 అనేది కొని ఉన్నారంటున్నారు రేటు రీజన్గానే వచ్చింది ఇది పొట్టేళ్ళు ఈ కట్టకి దగ్గర దగ్గర 1 గంట సేపటి నుంచి బేరం జరుగుతుంది తెగటం లేదు ఎన్ని పిల్లలు మొత్తం 60 ఏదే 60 ఎక్కడ అవి అమ్మేశారులే ఇది ఈ బ్యాచ్ 36 60లో అవి అమ్మిన రేట్ మనకు తెలిసిందే ఇవి వచ్చేటప్పటికి 36 ఉన్నాయి దగ్గర దగ్గర 1 గంట సేపటి నుంచి బేరం జరుగుతుంది ఎంత అవుతుందో తెగటం లేదు బేరం బయటికి రావటం లేదు 20 పిల్లలకు బేరం అవుతుంది 16.5కి కట్ట మీద ఇవ్వలేదు అన్న మాట అయితే నాకు వినిపించింది 20 పిల్లలకు బేరం జరుగుతుంది ఎంతగా అవుతున్నాయో చూద్దాం దాని తర్వాత ఇదే పెద్ద కట్ట ఉంది ఈరోజు మార్కెట్లో ఈ కట్ట వదిలితే ఇంక పెద్ద కట్ట ఏం కనబడటం లేదు సో 3 తాళ్ళు ఉన్నాయి ఒకసారి చూసుకుని వద్దాం ఎలా ఉన్నాయని ఈ
మూడు తాళ్ళు ఉన్నాయి ఇవి మూడు తాళ్ళు मार्केट पिछले वे बैच को ఎందుకంటే ఈ యావరేజ్ మీద కొద్దిగా లైవ్ వెయిట్ కరెక్ట్ గా ఉంది ఒకే కట్టగా కనిపిస్తా ఉంది శ్రీకాకుళానికా ఆ చూస్తా ఎక్కడికైనా వెళ్ళిపోతాయి కదా తీసుకొని పోతే సో పర్వాలేదు బ్యాచ్ ఇది సైజ్ అంటే బ్యాచ్ మేపేటప్పుడు ఒకే సైజ్ గా రావడానికి అవకాశం ఉంటది 1 2 3 4 5 5 పిల్లలు కనిపిస్తా ఉన్నాయి మిగతా అన్ని పర్వాలేదు ఏ ధరలో ఉన్నాయో అడిగి తెలుసుకుందాం సార్ చాలా సేపు నుంచి బారం జరుగుతుంది ఇప్పుడు కలిపెట్టడం మంచిది కాదు ఇక్కడ ఎందుకు తీసుకో ఏం పేరన్నా నా కొట్టలేదన్నా ఆ ఇప్పుడుదా ఒకటి కొడకొల్లా మేకపోతు కొన్నాం మేకపోతు ఒకటే కొన్నారా ఫుల్ రేట్లు అన్నా ఫుల్ రేట్లు ఉన్నాయి మేకపోతులు వచ్చేటప్పటికి ఓకే సో 15 ఉన్నారు అనేది బారం చెప్తున్నారు బారం వాళ్ళు చెప్పింది కాదు గానీ ఒక నిలబడితే మొత్తం కట్ట మీద ఒక మంచి బారం తోటే వస్తది అడగొచ్చు మనం మార్కెట్ లో నిలబడేసి यह बैच अच्छे पर्वे मूड नाग पिल वदे मिगता अंत पर्वे लाइव वेट प्रकार अटू इटू अभी उन्ई 13 केजील अवच्छ पद बेरम चुनाव मंच धर के रीजन अना धर के रावच्छ अपने सब्सक्रैबर मन सब्सक्रैबर अंडी इक फेमस दर्गा उ दर्गाकोचि अट वो इक चूडा की क्या नाम बताएगा मोहम्मद गौस रियाज इलियाज सो रायचूर से आके रायचूर नीचे वे मैं सब्सक्राइबर्स संत चूसा अटा वचुनार अच्छा भाई मिलेंगे एकला वीडियो फाइनल वेटपड़ी मैं कर्नूल नीचे मन सब्सक्राइबर्स वी मन वाइप का पिल कड़कोचा रेटे सेट को वाले माटदाकसारी सो इदा ओके बैच का ब्रदर की अभी वाल कर्नूल नीचे वो आयन की पिल को तक पड़ते आये डबूल तक पड़ते आई इतना सो वीडोसारी माटेकोदा अना निबड़ना और निम्स नागराज गारु इधर वच्चिनारंडि इंतकु मुंदु कूडा वच्चिनारु संतकु वच्चि कोनि उन्नारु ई रोज एला उन्नायि ना रेट्लु बाग भारीगाने उन्नायि एं सेट कालेदु मनकु सो 15 केजीलु उंडे पिल्ल एंत अडुगुतुन्नारु ना एंत चेप्तुन्नारु 16000 17000 अला पद्धल दाक चुप्ता सैट कॉलेपोतना सो एना पिछले वे तक वे इंत मुझे कदा अंत रे चिंतनी सन्न पिछले ओके अना इधी नैक्स्ट बैच ओके मंचदी।